శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు సగసని 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 సగమగమగమగని చీ లా సో శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి మునివేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఇప్పుడు మహేష్ ఓ హంతకుడు. అలా నిరూపించే సాక్ష్యాలు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. మేడం, ఈ ఫోటోలు పోలీసులకిస్తే మహేష్ జైలుకి వెళ్తాడు. మనకు కావాల్సింది మహేష్ జైలుకి వెళ్ళడం మాత్రమే కాదు, జగన్ గారు జైలు నుండి బయటికి రావాలి. అలా బయటికి రావాలంటే మహేష్ తను చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఒప్పించేలా చెయ్యాలి. మరి ఈ ఫోటోలు అవసరం పడినప్పుడు బయటికి తీద్దాం.
మహేష్ నిరీక్షించడానికి ముందు ముందు వీటి అవసరం మనకి చాలా ఉంది. పరమశివం, ఏంటి ఆలోచిస్తున్నా? మన వలన ప్రసాదరావుని మహేష్ చంపేశాడు మేడం. అనవసరంగా ఒక అమ్మాయికి ప్రాణం పోయింది. ప్రసాదరావు అమాయకుడేం కాదు, అతని వడ్డీల మూలంగా పెద్ద పెద్ద కుటుంబాలు వీధిని పడ్డాయి. ఇతని వల్ల పరువు పోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహేష్ పామైతే ప్రసాదరావు జలక. ఒక దుర్మార్గుడి చేతిలో ఒక పాపాత్ముడు పోయాడంతే. వీటి గురించి నువ్వేమీ ఆలోచించక పరమశివం. మేడం గారు ఏం చేసినా దాంట్లో ఒక రీజన్ ఉంటుంది. గోపాలరావు గారు, ఈ ఫోటోల్ని మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తగా దాచండి. అలాగే మేడం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాదరావు దుర్మరణం పాలయ్యారు. ఈరోజు ఉదయం 11:30 ప్రసాదరావు తన ఇంట్లో చనిపోయి ఉన్నారు. ఇది హత్యో ఆత్మహత్యో వివరాలు ఇంకా తెలియలేదు. ఈ మరణం వెనుక కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే పోలీసులు ఈ కేసును విచారించి ఇది హత్యో ఆత్మహత్యో తెలుసుకుని మీడియాకు తెలియజేస్తామని కమిషనర్ వెల్లడించారు. కోసం వెళ్ళి హత్య చేయాల్సి వచ్చింది. డబ్బిచ్చేసానని కావాలని చీట్ చేశాడు. ఆవేశంలో చచ్చాడు. పోలీసులకి నా మీద డౌట్ రాదు కదా. బావా, ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాదరావు దుర్మరణం 11:30 ప్రసాదరావు తన ఇంట్లో చనిపోయి ఉన్నారు. ఇది హత్యో ఆత్మహత్యో వివరాలు ఇంకా తెలియలేదు. శరణ్య కంపెనీ నుండి వచ్చిన నోటీస్ గురించి ఆలోచిస్తున్నావా? 55 కోట్ల అప్పు కవర్ చేయటానికి ఇంకా 3 రోజులే గడువు ఉంది. మరి ఎలా కవర్ చేస్తావు బావా? గీత, ఉన్న టెన్షన్ ఎక్కువ చేయొద్దు ప్లీజ్. అది కాదు బావా, ఆ మ్యాటర్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇప్పుడున్న నా పరిస్థితుల్లో ఆలోచించకుండా ఉండలేను. ఏం జరిగింది? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అది కాదు బావా, లీవ్ మీ అలోన్.
బాలు, ఏంట్రా ఆలోచిస్తున్నావు? బాస్ గురించేరా? ఏమైందిరా? ఆయన ఏంటోరా, ఈ మధ్యన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అర్థం కావట్లేదు. లాగి గోబు మీద ఒకటిచ్చాడు, రక్తం కూడా వచ్చిందిరా. ఆ తర్వాత వచ్చి ఏంటా రక్తం అన్నాడు. ఉట్టి పుణ్యానికి ఆ ఫైనాన్సర్ని చంపేశాడురా. నాకేం అర్థం కావట్లేదురా. సర్లే, ఊరుకోరా. అది కాదురా, నా డౌట్ ఏంటంటే మహేష్ గారికి పిచ్చెక్కిందేమో అనిపిస్తుందిరా. లేకుంటే ఈ పిచ్చి పనులు ఏంటి చెప్పు. ఓ పని చెప్తాడు, ఆ తర్వాత నేనెప్పుడు చెప్పానంటాడు. నా ఎంగిలి మెతుకులు తినే కుక్క, కుక్క తోకాడించాలి గానే నోరాడించకూడదు. నో వెనుకే నా గురించి కారు కూతులు కూస్తావురా. నిన్ను చంపేయాలరా, నువ్వు బతకూడదు. ఎందుకో తెలుసా, నా ముందు ఏం జరిగినా పట్టించుకోను, కానీ నా వెనక ఏం జరిగినా తట్టుకోలేను. పొరపాటు నోరుదారాను సార్, నన్ను క్షమించండి సార్. ఈసారి వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ వదిలేయండి సార్, ఏదో నోరు జారాడు. ఇక ముందు నోరెత్తేవో. అందరికీ చెక్ చెప్పే నీకు ఇప్పుడు పరమశివం చెక్ చెప్పబోతున్నాడు. బాధపడకురా, ఊరుకో. నేను జరిగిందే కదరా చెప్పాను, అవన్నీ మనకెందుకురా, ఊరుకో. అది కాదురా, ఆయన అలా చేస్తుంటే ఆయనకే కదరా ప్రాబ్లం. ఆయన చెప్పింది చేయటమే మన పనిరా, ఎందుకు ఏంటి అని అడగకూడదురా. చూడుబాను, నువ్వు చెప్పింది నిజంరా. నేనేదో చేస్తున్నాను, మరేదో మాట్లాడుతున్నాను, ఇంకేదో జరుగుతుంది. నువ్వు నా తప్పుని ఎత్తి చూపావు. మన మంచి కోరేవాళ్ళు అలాగే చేస్తారు.
నువ్వు చెప్పాక బాగా ఆలోచించాను. ఫైనాన్షియల్ ప్రసాదరావును చంపి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ మర్డర్ మ్యాటర్ నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దానికి నీ హెల్ప్ కావాలి. హెల్ప్? ఏంటి సార్? నువ్వు నన్ను కాల్చాలి. నేను మిమ్మల్ని కాల్చాలా? తప్పదు సార్. నువ్వు కాల్చాల్సింది ఇక్కడ కాదురా, ఇక్కడ. అర్థం కాలేదా? ప్రసాదరావుని నేను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని పోలీసులు నన్ను అడిగితే దానికి నేను కారణం చెప్పాలిగా. ప్రసాదరావు నన్ను కాల్చబోతే ప్రాణభయంతో అతను నేను కాల్చాల్సి వచ్చిందని చెప్తా. నువ్వు నా చేతి మీద గాయం చేస్తే ఆ గాయం ప్రసాదరావే చేశాడని చెప్పి పోలీసుల నుండి తప్పించుకుంటా, ఈ కేసు నుండి బయటపడతా, లేదంటే శాశ్వతంగా నేను జైల్లో కూర్చోవలసి వస్తుంది. కాల్చు, కాల్చు. సార్, భయంగా ఉంది కదూ? అవును సార్. చూడు, నువ్వు చేసే ఈ పని నా మంచి కోసమే. పోనీ ఒక పని చేయి, నైట్ అంతా బాగా రిలాక్స్ అవ్వు, మార్నింగ్ నేను ఇక్కడికి వస్తా. దూరం నుంచి కాల్ చేయి సార్. ఇదంతా ఏంటి సార్? ఈ సాక్ష్యం ఉంటే తప్ప నేను పోలీసుల నుండి తప్పించుకోలేను. నువ్వు నా క్షేమం కోరేవాడివి కాబట్టి నాకు ఈ పని చేసి పెట్టావు. ఇంకో సంగతి, మన మధ్య జరిగిన ఈ మ్యాటర్ మూడో గంటకు తెలియకూడదు. వెళ్ళు, వెళ్ళి రాత్రంతా బాగా ఆలోచించు. ఉదయాన్నే నన్ను కాల్ చేయి. వెళ్ళు. సరే సార్. మహేష్, నీకు ఇంకొక సవాలు విసిరాడు ఈ పరమశివ. నీ అనుచరుడితోటే నిన్ను కల్పిస్తున్నా. గెట్ రెడీ టు ఫేస్ ఇట్.